హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రమీల సో ఈరోజు వచ్చేసి నేను ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ అలా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది వివరంగా చూపిస్తాను సో బిగ్నర్స్కి చాలా చాలా యూజ్ అవుతుంది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి చాలా చాలా యూజ్ అవుతుందనమాట నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది అండ్ నెక్స్ట్ లైనింగ్ వచ్చేసి ఒక వన్ మీటర్ తీసుకున్నాను అనమాట ఎల్బో స్లీవ్స్ బ్లౌజ్ ఇది సో ఎల్బో స్లీవ్స్ కాకపోతే మీకు ఎయిటీ పాయింట్స్ అనేది సరిపోతుంది బ్లౌజ్కి వచ్చేసి లైనింగ్ ఫస్ట్ నేను ఫోల్డింగ్ ఎలా చేసుకుంటున్నాను అనేది మీరు చూడండి ఇక్కడ ఇలా టూ లేయర్స్ కింద మనం ఫోల్డ్ చేసుకోవాలి ఇంకా క్లియర్గా చెప్పాలంటే లైనింగ్కి వన్ ఒక సైడ్ బార్డర్ అనేది ఉంటుంది చూడండి ఆ బార్డర్స్ రెండు ఒక సైడ్కి వచ్చేటట్టు ఇలా ఫోల్డ్ చేసుకుని ఇంకొక మడత మళ్ళీ ఇలా వేసుకోవాలన్నమాట అంటే మనకి టోటల్గా ఫోర్ లేయర్స్ వచ్చేటట్టు మనం లైనింగ్ అనేది వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా కలిపే మనం కటింగ్ చేస్తాం కాబట్టి ఇక్కడ టూ పార్ట్స్ కూడా వచ్చేస్తాయి ఓకే సో ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ అంటే థర్టీ సిక్స్ బ్లౌజ్ అనమాట సో అక్కడ మనం ఇక్కడ కొలత ఎలా తీసుకోవాలంటే వేస్ట్ లూజ్ని బట్టి తీసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఎయిట్ ఇంచెస్ వేస్ట్ లూజ్ అయితే ఖర్చుతో కలిపి టెన్ ఇంచెస్ అలాగే ఇంకొక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలంటే టోటల్ ట్వెల్వ్ ఇంచెస్ తీసుకోవాలన్నమాట ఓకే నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థమైంది కదా లెంత్ వచ్చేసి ఇక్కడ మనకి ఫోర్టీన్ ఇంచెస్ మీరు బ్లౌజు లెంత్ బ్లౌజుని బట్టి కూడా లెంత్ ఎంత అనేది కొలుచుకుని పెట్టుకోవచ్చు ఇక్కడ నేను ఫోర్టీన్ అనేది పెట్టుకుంటున్నాను అనమాట ఓకే ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను స్ట్రైట్గా సో ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను ఫైవ్ అండ్ హాఫ్ అనేది సారీ సిక్స్ పెడుతున్నాను అనమాట సో సిక్స్ అనేది సరిపోతుంది ఫైవ్ అండ్ హాఫ్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఓకే ఇక్కడ చంక పొడవు వచ్చేసి సిక్స్ పెడుతున్నాను అలాగే చెస్ట్ లూజ్ మీకు చెప్పాను కదా నైన్ ఇంచెస్ అని చెప్పి నైన్ ఇంచెస్ చెస్ట్ లూజ్ అనేది నైన్ ఇంచెస్ అంటే థర్టీ సిక్స్ బ్లౌజ్ సైజ్ అనమాట ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా పెట్టాలి ఎందుకంటే కటింగ్ వస్తుంది కాబట్టి నైన్ అండ్ హాఫ్ ప్లస్ టూ ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను నేను ఇలాగా అంటే ప్లస్ టూ అనేది టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం అనమాట ఓకే చెస్ట్ లూజ్ వచ్చేసి నైన్ అలాగే ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి మనకి నైన్ అండ్ హాఫ్ పెట్టాను అలాగే ఖర్చు టూ ఇంచెస్ అనమాట ఇక్కడ వేస్ట్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఓకే ఖర్చు కోసం ఎక్స్ట్రాగా టూ ఇంచెస్ పెట్టుకున్నాం ఇక్కడ టెన్ కదా ఇప్పుడు ఇంకొక టూ ఇంచెస్ అనేది మనకి అక్కడికి ఎక్స్ట్రాగా కొంచెం ఉంచుకోవాలన్నమాట మీకు అది నేను నెక్స్ట్ చెప్తేనే ఇలా ఖర్చుకి బాక్స్ కొట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ చంక దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుని పై నుంచి ఒక టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుని ఈ ఖర్చు దగ్గరికి ఇలా మనం కర్వు లాగా చంక రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట ఓకే సో ఈ విధంగా రౌండ్ తీసుకుని తర్వాత ఇక్కడ టూ ఇంచెస్ మళ్ళీ మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుని ఆ పై నుంచి ఈ విధంగా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసేసుకోండి ఓకే ఇక్కడ ఏంటంటే ప్రిన్స్ కట్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది చిన్న కట్టింగ్ ఉంటుంది సో ఆ కటింగ్ దగ్గర మనకి మళ్ళీ ఖర్చు యాడ్ అవ్వడం కోసం ఆ ఎక్స్ట్రా టూ ఇంచెస్ అనేది మనం మార్కింగ్ చేసుకుంటాం అనమాట ఓకే సో ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు మొత్తం కట్ చేసుకోండి ఆల్మోస్ట్ రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది చాలా క్లియర్గా తెలుస్తుంది ఎలా కట్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి బ్యాక్ పార్ట్ అంటే ఒక పార్ట్ అనేది మనం తీసేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఒక పార్ట్ అనేది మనం తీసేసుకోవాలన్నమాట ఓకే తీసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు ఏదైతే ఉందో అది మనకి బ్యాక్ పార్ట్కి అవసరం లేదు సో అక్కడ ఒక మార్కింగ్ చేస్తున్నాను నేను చూడండి ఈ విధంగా మనకి అవసరం లేదు అయితే మనం కిందన టక్స్ వేస్తాం కదా బ్యాక్ పార్ట్కి అక్కడ మనం ఎక్స్ట్రాగా ఒక వన్ ఇంచ్ అనేది మనం తీసుకోవాలి తీసుకుని ఇప్పుడు దీన్ని ఈ విధంగా మార్కింగ్ అనేది ఇక్కడికి ఇలా చేసుకుని ఇప్పుడు ఇది కట్ చేసేసుకోవాలన్నమాట ఓకే ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్కి తీసిన ఎక్స్ట్రా ఖర్చు బ్యాక్ పార్ట్కి అవసరం లేదు సో అది మనం తీసేసుకోవాలి కలిపి కట్ చేసాం కాబట్టి ఓకే ఇక్కడ చూడండి త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇది ఎవరికైనా ఒక్కటే సో ఇక్కడ టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టుకోండి ఇప్పుడు టెన్ పాయింట్ ఫైవ్ దగ్గర కానీ టెన్ దగ్గర కానీ మీరు ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి ఈ మార్కింగ్ వచ్చేసి మనకి చూడండి ఫోర్ ఇంచెస్ దగ్గర ఇలా కలవాలన్నమాట ఓకే ఇలా పై నుంచి టెన్ ఇంచెస్ పాయింట్ అనేది మనకి ఫోర్ ఇంచెస్ దగ్గరికి ఇలా కలవాలి ఓకే చూడండి సారీ టెన్ అండ్ హాఫ్ నేను మర్చిపోయి ఏదో దృష్టిలో టెన్ అని పెట్టేశాను సో టెన్ అండ్ హాఫ్ దగ్గర మీరు సరిగ్గా పాయింట్ పెట్టుకోండి ఇటు నుంచి చూస్తే ఫోర్ ఇంచెస్ దగ్గర మనకి ఉండాలన్నమాట ఓకే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు చంక దగ్గర షేప్ అనేది మనం తీయాలి యాజ్ యూజువల్ మీకు తెలుసు కదా సో ఇలా తీసిన తర్వాత చూడండి నేను ఎలా డ్రా చేస్తున్నాను అనేది గమనించండి సో ఇక్కడ మనం పెట్టుకున్న డ్రాట్ దగ్గర నుంచి ఇలా చంక మిడిల్ దగ్గరికి పాయింట్కి ఇలా మనం లైన్ అనేది క్రాస్గా డ్రా చేసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి మళ్ళీ టూ ఇంచెస్కి స్ట్రైట్ లైన్ మార్కింగ్ చేసుకుని మళ్ళీ ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఇలా షేప్ అనేది నేను చూపిస్తున్నట్లే మీరు తీయండి ఓకే సో ఈ విధంగా మార్క్ చేయడం వల్ల మనకి కప్ షేప్ అనేది వస్తుంది అనమాట ఫ్రంట్ అనేది ఓకే ఇక్కడ షోల్డర్ విడుతు నెక్ విడత కోసం త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను షోల్డర్ త్రీ అనమాట ఇక్కడ నా నెక్ డీప్ వచ్చేసి సిక్స్ పెట్టుకుంటున్నాను మీరు బోట్ నెక్లా కూడా పెట్టుకోవచ్చు అనమాట అప్పుడు ఫిన్స్ కట్లో బోట్ నెక్ అంటాం దాన్ని అంటే త్రీ అండ్ హాఫ్ అలా పెట్టుకుంటే మీకు బోట్ నెక్లా కూడా వస్తుంది అనమాట కిందనేమో ఫోర్ త్రీ అండ్ హాఫ్ పెట్టాను పైన త్రీ పెట్టాను ఇప్పుడు మీరు ఈ విధంగా షేప్ అనేది నెక్ తీసుకోవచ్చు అనమాట ఓకే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కటింగ్ చూపిస్తాను మీకు ఎలా చేయాలి అనేది ఆల్రెడీ నేను ఒక వీడియో చూపించాను ఒకసారి చెక్ చేయండి మళ్ళీ కూడా షేర్ చేస్తున్నాను అనమాట ఏంటంటే నాకు కూడా బ్లౌజెస్ అనేవి వస్తూ ఉంటాయి ఎవరో ఎవరికొక స్టిచ్ డిజైన్ చేయమని చెప్పి అలా సో అలాంటప్పుడు కూడా మీకు ఒక క్లాస్ అనేది నేను తీసి పెట్టేస్తే మీకు యూజ్ అవుతుందని చెప్పి పెడుతున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి లాంగ్ లాంగ్ ఫ్రాక్స్ సెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది సో మిస్ అవకండి ఛానల్ని ఓకే వరకు నేను కొన్ని బ్లౌజెస్ అనేవి నేర్పించాను కాబట్టి ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ అనేవి అలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి సో లైనింగ్స్ ఎంత తీసుకోవాలి సో ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ చంక దగ్గర షేప్ అనేది ఇలా తీసేసుకోవాలి ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే షేప్ అనేది తీసుకోవాలన్నమాట సో ఎంతమంది నేర్చుకుంటున్నారు నేను నేర్పించే ప్రతి క్లాస్ మీకు అర్థమవుతుందా లేదా నాకు కామెంట్లో ఒకసారి చెప్పండి ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్లో అడగండి చూసి వెళ్ళిపోకండి ఓకే లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఇప్పుడు ఈ ఈ స్ట్రైట్గా గీసాం కదా స్టార్టింగ్ అది కట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఈ చిన్న పీస్ అనేది మనం ఇలా కట్ చేసి తీసేయాలన్నమాట ఓకే ఇప్పుడు ఈ ఎక్స్ట్రాగా టూ ఇంచెస్ ఎందుకు యాడ్ చేసుకున్నా మీకు అర్థమైంది కాదు ఇది మనం అటాచ్ చేసినప్పుడు మనకి ఈ మొత్తం లెంత్ అనేది సరిపోవడం కోసం అనమాట సో ఈ విధంగా ప్రిన్స్ కట్ అనేది కట్ చేసుకోవాలి మనం నెక్స్ట్ స్టిచ్ చేసేటప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ చెప్తున్నాను సో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ త్రీ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోండి ఫోర్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి మీ ఇష్టం బ్యాక్ నాకు ఏ డిజైన్ అయినా మీరు కట్ చేసుకోవచ్చు సో కాబట్టి మీరేం పెద్ద ప్రాబ్లం పడకండి సో నెక్స్ అనేవి ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తూ ఉంటాయి కొన్ని కొన్ని నెక్స్ ఆల్మోస్ట్ నేను చూపిస్తున్నాను సో ఇంకా చూపిస్తూ ఉంటాను సో షార్ట్ వీడియోస్ చేద్దాము సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెక్స్ కటింగ్ ఎలా చేయాలి సో కటింగ్ తెలిసింది అంటే మనకి స్టిచ్చింగ్ ఆల్మోస్ట్ చేసేస్తాము బట్ నాకు కొంచెం టైం అస్సలు కుదరట్లేదు మీరు నా వ్లాగ్స్లో చూసినట్లయితే అమ్మ వచ్చింది సో ఫారెన్ నుంచి వచ్చింది సో ఇంకా ఒక టెన్ డేస్ అలా ఉంటుంది అంతే సో దాంతో స్పెండ్ చేయాలి కదా సో అందుకని చెప్పి నాకు కుదరట్లేదు అక్కడికి ఇక్కడికి వెళ్ళడం అది సో అమ్మ మళ్ళీ ఒక టెన్ డేస్లో వెళ్ళిపోతారు అప్పుడు నేను ఎలా ఖాళీ అయిపోతాను మీకు రెగ్యులర్గా వీడియోస్ అనేది పెడుతూ ఉంటాను ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని సో నెక్స్ట్ చిన్నపిల్లలకి పట్టుబరికిన ఎలా కుట్టాలి ఏంటి ప్రతిదీ మీకు చెప్తాను సో నేను మెటీరియల్ కలెక్ట్ చేసుకోలేదు మీకు నేర్పించాలంటే నేను వెళ్ళి షాప్కి వెళ్ళి మెటీరియల్ కొని తెచ్చుకోవాలి సో మెటీరియల్స్ కూడా ప్రజెంట్ నా దగ్గర అయిపోయినాయి అనమాట సో డెఫినెట్లీ నేను షో ష్యూర్గా నేను ప్రతి వీడియో మీకు నేర్పిస్తాను నేర్పించడానికే ఈ ఛానల్ అనేది పెట్టాను ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని చెప్పి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మరీ మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు ఒకసారి సబ్స్క్రైబ్ అనేది చేస్తాము అయితే మీరు ఏంటంటే వీడియోని ఖచ్చితంగా లైక్ అనేది చేయండి లైక్ చేయడం వలన మీలాంటి వాళ్ళు ఇంకొంతమందికి వీడియో అనేది నాది వెళ్తుంది అలాగే వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు అనమాట ఓకే ఇంకా మీకు ఎలాంటివి కావాలి వీడియోస్ అనేది నాకు చెప్పండి అడుగు అడుగుతున్నారు నాకు గుర్తుంది నేను నోట్ చేసుకుంటున్నాను కూడా డెఫినెట్లీ మీరు అడిగిన వీడియోస్ ఖచ్చితంగా షేర్ చేస్తాను కొంచెం పేషెన్స్తో ఉండండి నన్ను ఎక్స్క్యూజ్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇలా నేను చూపిస్తున్నాను కదా మీకు తెలుసు ఆల్రెడీ లైనింగ్ పైన మనం లైనింగ్ పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా కట్ చేసుకోవాలో అయితే ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది అన్నమాట పార్ట్స్ వైజ్ కట్ చేసుకోవాలి కదా సో నేను వీడియోలో చూపించిన విధంగా మీరు ఫ్యాబ్రిక్ని వేసుకుని చక్కగా వేస్ట్ అయితే చేయకుండా ఒక పక్కగా మీరు ఇవన్నీ కట్ చేసుకోండి మీరు వేస్ట్ చేశారు అంటే మీకు ఫ్యాబ్రిక్ అనేది సరిపోదు అలాగే మిగిలే ముక్క కూడా చిన్న చిన్న ముక్కలుగా వేస్ట్గా అయిపోతుంది అనమాట ఓకే సో ఈ విధంగా కట్ చేసుకోండి స్లీవ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఆల్రెడీ మీకు తెలుసు చాలా వీడియోస్లో చూపించాను బ్లౌజెస్కి అయినా టాప్స్కి దేనికైనా ఒక్కటే సో అందుకే ఇంక ఇందులో చూపించట్లేదు అనమాట ఇది థర్టీ సిక్స్ బ్లౌజ్ సైజు మీరు థర్టీ ఫోర్ అయినా థర్టీ టూ అయినా థర్టీ ఎయిట్ అయినా ఫార్టీ అయినా వే ఆఫ్ కటింగ్ అనేది తింటే అయితే మనం పెట్టుకునే మార్కింగ్స్ అనేవి కొంచెం తేడా ఉంటాయి అన్నమాట పెద్ద సైజు వాళ్ళకి ఎలా కుట్టాలి అండ్ చిన్న సైజు వాళ్ళకి ఎలా కుట్టాలి అనే టెక్నిక్ అనేది మనకి తెలుసుకొని ఉండాలి సో షోల్డర్ అయితే ఎంత పెట్టాలి ఏంటి అనేది చాలా వీడియోస్లో కూడా నేను షేర్ చేశాను ఆల్మోస్ట్ ఇది థర్టీ ఎయిట్ బ్లౌజ్ సైజెస్ వాళ్ళ వరకు ఇవి సరిపోతాయి అనమాట మీకు షోల్డర్ అంతే పెట్టండి చంక పొడవు అంతే పెట్టండి ఓకే నేను చూపించినట్టు యాజ్ యూజువల్ మీరు సేమ్ అంతా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఓకే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి అండ్ దీని స్టిచ్చింగ్ అంటే మీకు ఆల్రెడీ నేను ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఒకటి ఉంది కదా సో అది స్టిచ్చింగ్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ అనేది సో అది ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాషింగ్ అండ్ కీప్ వాషింగ్ మై ఛానల్ అలాంటి డౌట్స్ ఉన్నాను కామెంట్లో అడగడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్